ఇవాళ ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఈ మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు డీజిల్ రేట్లు కూడా ఇబ్బడి ముబ్బడికి పెరిగినాయి అధ్యక్ష. పెరగడం వల్ల అసలే పాండమిక్ సిచ్యువేషన్లో నష్టాలతో ఉన్న ఆర్టీసీ మీద ఈ ఫ్యూయల్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువ అవ్వటం వల్ల డెఫినెట్గా ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా ఒక లక్ష్యం ఏంటంటే ఆర్టీసీని మళ్ళీ తిరిగి లాభాల్లోకి తీసుకురావాలని. స్ట్రైక్ తర్వాత జరిగిన పాండమిక్ సిచ్యువేషన్లో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. తప్పకుండా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్త చైర్మన్ గారు, కొత్త ఎండీ గారితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దార్శనికతతో మరిన్ని ఆదాయ వనరులను కూడా పెంచుకోవడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా సభ్యులకు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన సూచనలు సలహాలతో పాటుగా మీరందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీలు కూడా మీరు కూడా ప్రయాణం చేయాలి సభ్యులు అని చెప్పి కూడా నేను సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. ములుగు డిస్టిక్లో బస్ డిపో అలాగే బస్ స్టేషన్ కావాలన్నారు అధ్యక్ష. తప్పకుండా దాన్ని కూడా పరిశీలన చేసి అక్కడ కూడా మరి బస్ డిపో బస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతోని ఆర్టీసీని మళ్ళీ ప్రగతి రథచక్రాలని పరుగులు పెట్టిస్తా ఉన్నాం అధ్యక్ష.